హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గీతా రంజిత్ కేకే ఛానల్ ఇంటిది తిన్న తర్వాత చేతులు తుడుచుకునేటువంటి టిష్యూ పేపర్స్ ను చూపిస్తుంది ఏంటి ఈ టిష్యూ పేపర్స్ తో ఏం చేస్తుంది అనుకుంటున్నారా అవునండి ఈ టిష్యూ పేపర్స్ తోటే ఎంతో బ్యూటిఫుల్ గా ఉంటూ ఇంటికి అందాన్ని తీసుకొచ్చి ఒక బ్యూటిఫుల్ వీడియో నైతే చూపిస్తున్నాను అలాగే ఇల్లు ఉడిచిన తర్వాత చీపురు కట్ట అరిగిపోతుంది దాన్ని పడేస్తూ ఉంటాం కదా మరి అలా కాకుండా అందులో నుంచి కొన్ని పుల్లలను తీసి మరి ఎంత చక్కగా ఉపయోగించుకోవచ్చో మీరు ఈ వీడియోను మిస్ అవ్వకుండా ఎండు వరకు చూస్తేనే అర్థమవుతుంది ముందుగా అయితే నేను ఈ చీపురు పుల్లలకు అంతా కూడా గ్రీన్ కలర్ పెయింట్ని అయితే అప్లై చేస్తున్నాను అలాగే లావుగా ఉండే ఇలాంటి చీపురు పుల్లలు అంటే కొబ్బరి చీపురు అంటారు కదా దానికి సంబంధించిన పుల్లలకు కూడా నేను గ్రీన్ కలర్ నే అప్లై చేస్తున్నాను ఇవన్నీ కూడా ఇంట్లో ఉండే వస్తువులే కదండి మరి రూపాయి ఖర్చు లేకుండా ఇంత సింపుల్గా మనం ఈ ఈజీ క్రాఫ్ట్ నైతే చేసుకోవచ్చు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ట్రై చేస్తాను అంత సింపుల్ గా చేసేటువంటి క్రాఫ్ట్ ఇది మరి తీసుకున్న టిష్యూ పేపర్స్ ని వీడియో లో నేను ఏ రకంగా నాలుగు మడతలుగా ఫోల్డ్ చేస్తున్నానో అదే విధంగా ఫోల్డ్ చేయాలి టిష్యూ పేపర్స్ ను కూడా ఇదే రకంగా ఫోల్డ్ చేసుకోండి ఒక ఫైవ్ టిష్యూ పేపర్స్ తీసుకున్నట్లయితే మనకు ఈ క్రాఫ్ట్ లో సరిపోతుంది అనమాట అన్నింటినీ ఫోల్డ్ చేసేసి పక్కన పెట్టేసుకొని ఫోల్డ్ చేసినటువంటి టిష్యూ పైన కరెక్ట్ గా మెజర్ సరిపోయేలాగా రౌండ్ షేప్లో ఉండేటువంటి ఏదైనా ఒక ఐటమ్ అయితే ఇలా పెట్టేసి మార్క్ చేసుకొని కరెక్ట్ గా తీసిన మెజర్ పై నుంచి ఈ విధంగా సీజర్స్ తో రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి ఈ టిష్యూస్ ను రెండు పార్ట్స్ గా అందులో మనం కొన్ని రౌండ్ టిష్యూ పేపర్స్ తీసుకొని నేను వీడియోలో ఏ రకంగా అయితే ఫోల్డ్ చేస్తున్నానో అదే రకంగా మీరు ఫోల్డ్ చేసేసి పెన్ తో పెటల్ షేప్లో లో ఈ రకంగా మార్క్ చేయండి చూడండి ఎలా చేశాను అలా మార్క్ చేసిన తర్వాత సీజర్స్తో మీరు అదేవిధంగా కట్ చేయండి మనకు అప్పుడు కట్ చేసినటువంటి టిష్యూ అనేది మంచి ఫ్లవర్ షేప్లో వస్తుంది ఓపెన్ చేస్తే చూడండి అన్నీ కూడా మంచి ఫ్లవర్ పెటల్స్ ఎంత బాగా వస్తున్నాయో ఇలా వీటన్నిటిని కూడా విడివిడిగా మీరు ఓపెన్ చేసేసి పక్కన పెట్టుకున్నట్లయితే మనకి ఈజీగా ఫ్లవర్స్ చేయడానికి ఉంటుంది అనమాట సో మిగతా టిష్యూస్ని కూడా ఇలాగే ఫ్లవర్ పెటల్స్ చేసేసి పెట్టేసుకోండి నెక్స్ట్ మనము ముందుగానే ఈ చీపురు పుల్లలకు గ్రీన్ కలర్ అయితే వేసుకొని రెడీగా పెట్టుకున్నాం కదా మరి ఆ గ్రీన్కి కింది వైపు పార్ట్ సన్నగా ఉంటుంది కదా దానికి ఒక పది ఫ్లవర్స్ ఈ విధంగా గుచ్చేసి రెడీగా పెట్టుకోవాలి మిగతా అన్ని స్టిక్స్ కూడా ఇదే విధంగా మనము టెన్ టెన్ పెటల్స్ ని గుచ్చేసుకొని పెట్టుకోవాలి ఇష్యూస్ ఫ్లవర్ షేప్ లో కట్ చేసినప్పుడు వచ్చిన వేస్ట్ అంతా కూడా ఇక్కడ మనం ఉపయోగించుకోవచ్చు దాన్ని కూడా పడేయకుండా ఇలాగ చూడండి మనం పెటల్స్ గుచ్చినటువంటి ఆ చీపురు పుల్లకే పైన నేను వీడియోలో ఏ రకంగా అయితే టిష్యూ పేపర్ కు ఉన్నటువంటి వేస్ట్ అంతా కూడా ఫెవికాల్ తో ఇలా బర్డ్ షేప్ లో అతికిస్తున్నాను చూస్తున్నారు కదా నెక్స్ట్ మళ్ళీ ఫెవికాల్ని అతికిచ్చి ఇప్పుడు కింద నుంచి ఒక్కొక్క పెటల్ ను పైకి లాగుతూ నేను ఏ విధంగా ఫ్లవర్ షేప్ వచ్చే విధంగా అంటున్నానో అలా స్మూత్ గా డీల్ చేయండి ఇలా ప్రతి ఒక్క పెలి కూడా ఫ ను ఇలా కొద్ది కొద్దిగా అప్లై చేసుకుంటూ పెట్టల్ని మనం పైకి మెల్లిగా నిదానంగా జరుపుతూ ఇలా అతికి చేసామనుకోండి చివరిలో చక్కటి మంచి ఫ్లవర్ మనకైతే తయారవుతుంది అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఎంత చక్కగా ఫ్లవర్ని అయితే తయారు చేశాను చూడడానికి ఎంత బాగా కనిపిస్తుంది చూసారు కదా మరి ఇంత ఈజీగా సింపుల్గా మీరు కూడా టిష్యూ పేపర్స్ తోటి ఫ్లవర్స్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అసలు ఎలాంటి ఖర్చు లేకుండా చాలా ఈజీగా మనం ఇలా ఫ్లవర్స్ని చేసుకున్నట్లయితే చాలా సూపర్గా ఉంటుంది ఇప్పుడు తయారు చేసినటువంటి ఫ్లవర్స్కి కింది వైపున ఇలా గ్రీన్ కలర్ లీవ్స్ ఉండేలాగా మనం కొద్దిగా పెయింట్ను వేసుకున్నట్లయితే ఇంకా అందంగా కనిపిస్తుంది అన్ని ఫ్లవర్స్ కూడా ఇలా గ్రీన్ కలర్ ను కింది వైపున వేసుకోవాలన్నమాట ఇవి కంప్లీట్ అయిపోయాయి పక్కకు పెట్టేద్దాం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇలా సన్న చీపురికి పుల్లలకి పెయింట్ వేసేసుకొని మరి అవి ఇవి అన్ని కంప్లీట్ అయిపోయాయి నెక్స్ట్ వచ్చేసి నా దగ్గర ఇలాంటిది ఒకటి వాటర్ బాటిల్ ఉంటే దానికి పెయింట్ వేసి ఈ రకంగా ఫ్లవర్స్ అయితే వేసాను అన్నమాట లేదంటే ఇంట్లో రెడీగా ఉన్నటువంటి వ్యాజ్ లో కూడా ఇలా మనం ఫ్లవర్స్ ని డెకరేట్ చేసి పెట్టుకోవచ్చు నేనైతే ఇలా డెకరేట్ చేసి ఆఫీస్ టేబుల్ మీద పెట్టాను చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఫ్రెండ్స్ మనం ఎక్స్ట్రా రూపాయలు ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితో ఇంత బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అయితే తయారు చేసుకోవచ్చు చూడడానికి ఎంత బాగుంది కదా అలాంటి బ్యూటిఫుల్ వీడియోస్ కోసం గీతారంజిత్ కేకే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి నచ్చినట్లయితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మరో బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం గీత రంజిత్ కి